వీక్షించండి. ప్రేక్షకులకి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల సందర్భంగా చేర్యాల పట్టణంలో రక్తదాన శిబిరం. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గారు మేనిఫెస్టో ప్రకటన. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల సందర్భంగా ఈ రోజు చేర్యాల పట్టణ వాసవి ఫంక్షన్ హాల్ లో రక్తదాన శిబిరాన్ని పోలీస్ కమిషనర్ శ్రీ డి జోయల్ డేవిస్ ఐపీఎస్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో పోలీసులు ప్రాణత్యాగాలు చేస్తున్నారని, ప్రజల రక్షణ కోసం నిరంతరం ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉండి విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ రోజు సమాజంలో మనమందరం ఎంతో ప్రశాంతమైన జీవితం కొనసాగిస్తున్నామని, ప్రాతినిధ్యం ప్రజాసేవలో విధులు నిర్వహిస్తూ చేసిన పోలీస్ అమరవీరులను స్మరించుకోవలసిన అవసరం ప్రజలందరికీ ఉందని, రక్తదానం చేయడం వలన ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించి పునర్జన్మ ఇచ్చినట్లు అవుతుందని తెలిపారు. కన్నా రక్తదానం చాలా గొప్పదని తెలిపారు. మరియు పోలీస్ అధికారులు, సిబ్బంది వారి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు వెళ్లి గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో ప్రజలను అడిగి తెలుసుకోమని, సంబంధిత డిపార్ట్మెంట్ వారికి తెలియపరచాలని, పోలీస్ వారు తీర్చగలిగేటట్లు సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని తెలిపారు. మరియు జిల్లాలో అమరులైన పోలీస్ వారి గ్రామాలకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిసి ఏమైనా సమస్యలు ఉన్నాయా తెలుసుకోవాల్సిని సూచించారు. చేర్యాల సిఐ రఘు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది, చేర్యాల పట్టణంలోని వివిధ యువజన సంఘాల సభ్యులు, ప్రజలు 70 యూనిట్ల రక్తాన్ని జనగామ ప్రభుత్వ బ్లడ్ బ్యాంకు అందజేయడం జరిగింది. రక్తం చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉస్నాబాద్ ఏసీపీ మహేందర్, చేర్యాల సిఐ రఘు, జనగామ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రామ్ నర్సయ్య, చేర్యాల లయన్స్ క్లబ్ నర్సయ్య, అరుణ, దీపాంజలి, కన్న పరశురాములు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మేడిశెట్టి శ్రీధర్, చేర్యాల ఎస్ఐ మోహన్ బాబు, కొమరవెల్లి సతీష్ కుమార్, మర్దూర్ ఎస్ఐ రాజరెడ్డి గారు మరియు సర్కిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మీ అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఆఫీసర్స్ చెప్పడం జరిగింది, ఏదైతే ప్రజల కోసం ప్రజల ద్వారా ఏర్పాటు చేసిన ఈ పోలీస్ వ్యవస్థలు ఉన్నాయో, మన రాష్ట్ర పోలీస్ మాత్రం కాకుండా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, దానిలో చాలా గ్రహాలు ఉన్నాయి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఉన్నాయి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది, దెన్ ఇండో తిబెతియన్ బార్డర్ పోలీస్ ఉన్నాయి, శస్త్ర సీమా బల్ ఎస్ఎస్బి ఉంది. అట్లా డిఫరెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ మహారాణి రాష్ట్రం నుంచి వెళ్ళి సెంట్రల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వీరందరూ ప్రతి క్షణం ప్రజల కోసం, ప్రజల ప్రాణాలను కాపాడడానికి, మన భద్రతను, మన కంట్రీ యొక్క భద్రతను కాపాడడానికి వాళ్ళు డ్యూటీలు చేయడం జరుగుతుంది. ఆ డ్యూటీలో చాలా మంది, 100 మంది ఎవ్రీ ఇయర్ చనిపోవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు ఈ యాక్షన్ థియేటర్స్ మీరు చూస్తే ఛత్తీస్గఢ్ లో, నార్త్ ఈస్ట్ లో, జమ్మూ కాశ్మీర్ లో ఎక్కువ మంది, ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ పోలీస్ ఆఫీసర్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు ప్రాణాలను త్యాగం చేసి మన జనాల్ని కాపాడడం జరుగుతుంది. మన రాష్ట్రంలో కూడా దాదాపు 10 సంవత్సరాల ముందుకు 100 మంది ఇంక్లూడింగ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా పనిలో ఉన్నప్పుడు మన కొమరవెల్లి సంబంధించిన ఒక ఏసీ గారు కూడా హైదరాబాద్ లో డ్యూటీ ఉన్నప్పుడు ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. ఇట్లా ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు ప్రాణాలు త్యాగం చేస్తూ ఉన్నారు. వారిని, వారి ఫ్యామిలీ మెంబర్స్ ని, వారు చేసిన ప్రాణాలని గుర్తించే విధంగా జనాలకి ఏదైతే ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారో, జనాలకి
ఈ పోలీస్ వ్యవస్థ నుంచి ఎంతమంది ప్రాణాలను త్యాగం చేశారు, మేము ఏమేమి చేస్తున్నాము, ఇంకా ఈ వ్యవస్థను ఇంప్రూవ్ చేయడానికి మేము ఏమేమి చేయాలని జనాల దగ్గరికి వెళ్ళడానికి ఒక వారం గుర్తించడం జరిగింది. అది పోలీస్ అమర వీరులు వారోత్సవం. దీని మీద రకరకాల యాక్టివిటీస్ ఏమేమి చేస్తూ ఉన్నాము, ఫస్ట్ మా డిపార్ట్మెంట్లోనే పనిచేసే కానిస్టేబుల్ ఆఫీసర్స్ దగ్గర నుంచి సిపి వరకు ఎస్ఐ కాంపిటీషన్స్ ఈ రిలేటెడ్ టాపిక్స్ ఇచ్చి వాళ్ళని థింక్ చేసి దాన్ని నాయకులు చెప్పడం జరిగింది. అలాగే స్టూడెంట్స్ స్కూల్ స్టూడెంట్స్ కి యంగ్స్టర్స్ కి పోలీస్ స్టేషన్స్ విజిట్ ఏర్పాటు చేస్తున్నాము. ఇట్స్ లైక్ అ రిపోర్ట్ కార్డ్, మేము ఏమేమి చేస్తున్నామని ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయని వాళ్ళకి చెప్పే విధంగా, న్యూ ఇనిషియేటివ్స్ ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా, దాని ద్వారా వారి యొక్క భద్రత భావం పెంచే విధంగా మన పోలీసు రిలేటెడ్ ఉన్నారు, డిఫరెంట్ ఇనిషియేటివ్స్ వాళ్ళు టేకప్ చేస్తున్నారు, టెక్నాలజీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని ఒక రిపోర్ట్ కార్డ్ని ప్రజలకు ప్రెసెంట్ చేసి వారి యొక్క సెన్స్ ఆఫ్ సెక్యూరిటీని ఇంక్రీజ్ చేసే విధంగా ఈ స్టేషన్ బిజినెస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే యంగ్స్టర్స్ కి స్కూల్స్ వైజ్ కానీ కాలేజ్ వైజ్ కానీ పెయింటింగ్ కాంపిటీషన్స్ రిలేటెడ్ టాపిక్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ పెట్టడం జరుగుతుంది, దెన్ షార్ట్ ఫిలిమ్స్ కాంపిటీషన్స్ పెడుతున్నాము రిలేటెడ్ టు ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సిసిటీవీ కెమెరాస్. అట్లా ఈ వారం మొత్తం ఒక్కొక్క యాక్టివిటీగా ఇక్కడ టేకప్ చేస్తున్నాం. అలాగే వారం రోజులు దాన్ని వాళ్ళకి కరెక్ట్ చేసే విధంగా, ఆ ప్రాబ్లమ్ ని తొలగించే విధంగా మేము ప్రయత్నం చేయాలి. ఒక్కొక్క యాక్టివిటీ మండలికి ఒక్క గ్రామాన్ని తీసుకోవాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. అలాగే పోలీస్ అమరవీరులు అయిన వాళ్ళ కుటుంబస్తులు చాలా వరకు రెడ్మిందర్ ఏదైతే పోలీస్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళు చనిపోతే ఆ జనరేషన్స్ కి ఇంపాక్ట్ ఉంటారు. వైఫ్ యంగ్ విడోస్ ఉంటారు, స్మాల్ చిల్డ్రన్ ఉంటారు, ఆ జనరేషన్స్ ఆ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ ఈ వారంలో వారిని గుర్తించి వాళ్ళ ఫ్యామిలీస్ ను పిలిపించి వాళ్ళని గవర్నమెంట్ నుంచి వచ్చి రావాల్సిన ఏమైనా బెనిఫిట్స్ ఏమైనా రాకుండా ఉన్నాయా, పెండింగ్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా, కొత్తగా వాళ్ళకి అవసరం ఏమైనా ఉందా, పిల్లలు చదువుకు కానీ దెన్ వాళ్ళు ఆర్థిక పరంగా ఏమైనా గవర్నమెంట్ తరపు నుంచి సహాయం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, అదర్వైజ్ ఫ్రమ్ ది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళకి ఏమైనా థ్రెట్ ఉందా. భూపాలపల్లి అంబేద్కర్ కూడలి వద్ద కేసీఆర్ చిత్రపటానికి సిరికొండ మధుసూదనాచారి గారు పాలాభిషేకం చేశారు. అనంతరం బాణసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు మేనిఫెస్టో వరాలపై హర్షం వ్యక్తం చేసిన శ్రీ సిరికొండ మధుసూదనాచారి గారు పండగ నేపథ్యంలో మేనిఫెస్టో సంబరాలతో ఒక్కసారి అంబేద్కర్ సెంటర్ కోలాహలంగా మారింది. బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రో క్యాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్.
సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ శ్రీనివాస సన్షైన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వరంగల్ లో అందుబాటులో నిష్ణాతులైన వైద్యుల ఆధ్వర్యంలో అన్ని రకాల శస్త్రచికిత్సలు చేయబడుచున్నవి. మొట్టమొదటిసారిగా వరంగల్ జిల్లాలోనే కాళ్ల నరాల వాపులు, వారికోస్ వెయిన్స్ కు లేజర్ విధానం ద్వారా కుట్లు లేకుండా చికిత్సను అందిస్తున్న ఏకైక హాస్పిటల్. దీర్ఘకాలికంగా మానని గాయాలకు, కాలిన గాయాలకు, డయాబెటిక్ ఫుట్ కు నెగటివ్ ప్రెషర్ ఉండ్ థెరపీ, వాక్యూమ్ థెరపీ వంటి ఆధునిక చికిత్సా సౌకర్యాలు కలవు. హెర్నియా, హైడ్రోసిల్, హెమరాయిడ్స్, ఫిషర్, ఫిస్టులాకు ఆపరేషన్లు చేయబడును. అపెండిసైటిస్, చేదు పుట్టిలో రాళ్లు, గర్భసంచి సంబంధిత ఆపరేషన్లు, ట్యూబెక్టమీ ఆపరేషన్లు డాక్టర్ వి నరేష్ కుమార్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఆధ్వర్యంలో లాప్రోస్కోపీ ద్వారా చేయబడును. మొహంపై ప్రమాదకర గాయాలకు, రొమ్ము గడ్డలు, కడుపులో గడ్డలు, చీము గడ్డలకు, శరీరంలోని ఏ ఇతర కణితులను శస్త్రచికిత్సల ద్వారా తొలగించబడును. సంప్రదించండి శ్రీ శ్రీనివాస సన్షైన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఫోర్ట్ రోడ్, వరంగల్. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 9247104108. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. అందులో చాలా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను పొందుపరిచారు. ఈ సందర్భంగా ఎఫ్సిఐ పట్టణ కమిటీ అధ్యక్షుడు సమ్మారావు గారి ఆధ్వర్యంలో స్థానిక రమేష్ నగర్ చౌరస్తాలో కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాలసంచా కాల్చారు. అనంతరం మిఠాయిలు పంచారు. ఇంకా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నరేష్, జలపతి మరియు తెలంగాణ రాష్ట్ర నాయకులు చంద్రమౌళి, సతీష్, గంగారాం, కమల్, తిరుపతి, శ్రవణ్, హరీష్, ఎఫ్సిఐ టౌన్ యూత్ అధ్యక్షుడు యాగం చంద్రమోహన్ మరియు అధిక సంఖ్యలో తెలంగాణ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ పరంగా మన ప్రీతమ నాయకుడు, మహానాయకుడు, తెలంగాణ ఉద్యమ రథసారథి, తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు మరి ఈరోజు ఎన్నికల అనేది మేనిఫెస్టోను అంటే ప్రణాళికను ఈరోజు ప్రకటించడం జరిగింది. మరి కష్ట సుఖాలు, ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలిసినటువంటి మహానాయకుడు కాబట్టి మరి వారి యొక్క కష్టాలను గమనించి మరి ఈ యొక్క రైతుల పరంగా కానివ్వండి, అదేవిధంగా నిరుద్యోగుల గురించి, అదేవిధంగా ఆసర పెన్షన్ల గురించి, వృద్ధుల గురించి, ఒంటరి మహిళల గురించి మరి వారి యొక్క పెన్షన్లు మరి డబ్బులు చేయడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీస్ సమరవీరుల సంస్కరణ వారోత్సవాల సందర్భంగా చేర్యాల పట్టణంలో రక్తదాన శిబిరం. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గారు మేనిఫెస్టో ప్రకటన. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు